హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మోస్ట్లీ తెలుగు. నేను మీ తెలుగు అమ్మాయి. బిగ్ బాస్ నాన్ స్టాప్లో ఈ వారం బయటకు వచ్చేసిన మాస్టర్ నామినేషన్స్కి వచ్చేసరికి ఆయనలో కొత్త మాస్టర్ బయటకు వచ్చేస్తారు. ముఖ్యంగా గత 2 వారాల్లో ఆయన ప్రవర్తనపై విమర్శలు చాలానే వచ్చాయి. సో అలా మొత్తానికి ఎలిమినేట్ అయిపోయారు. అయ్యాక బస్ ఇంటర్వ్యూలో యాంకర్ శివ గురించి కొన్ని షాకింగ్ విషయాలను అయితే చెప్పడం జరిగింది. అవేంటో తెలుసుకోవాలని ఉంది కదా. అంతకన్నా ముందుగా మీలో శివ ఫ్యాన్స్ ఉన్నారా? అయితే వెంటనే వీడియోని లైక్ చేసేయండి. అలానే వీడియోని పూర్తిగా చూసేయండి. నటరాజ్ మాస్టర్ శివను ఉద్దేశిస్తూ, "శివ చాలా మోసగాడబ్బా. అక్కడ ఇంకా ముసుగులోనే ఉంటున్నాడు. అందరూ నోటి దులని నన్ను అంటున్నారే కానీ అందరికన్నా నోటి దులు ఎక్కువ ఉండేది శివకే. అసలు నన్ను ఎంతలా కించపరిచేలా మాట్లాడాలు, లుంగి ఎత్తడాలు, వాటికి నాకు బీపీ వచ్చేసేది. అయినా సరే మంచోడు కదా, గేమ్ బాగా ఆడుతున్నాడు, కామెడీ చేస్తాడు, కలిసి చేద్దాం బాగుంటుంది అనే ప్లాన్లో నేనుంటే నన్నే చాలాసార్లు అవమానించేశాడు. అసలు 24 గంటలు బిందుతో కలిసి పులిహోర కలిపే పనిలోనే ఉంటున్నాడు. అక్కడ ఆయన గేమ్ అంతా బిందు చుట్టే తిరగడం, బిందు ఏం చెప్తే అది చేసేయడం. అందుకనే అక్కడ తనకి బయట నుంచి క్లోజ్ ఫ్రెండ్ అయిన అఖిల్ని సైతం దూరం పెట్టేశాడు. శివ చాలా తెలివైనోడు, గేమ్ని బాగా మైండ్లో ఎక్కించేసుకొని వచ్చేసాడు. చెప్పాలంటే చిత్ర విచిత్రంగా బిహేవ్ చేస్తూ ఉంటాడు. ఒక వీక్ ఒకరితో క్లోజ్గా ఉంటూ గేమ్ ఆడేసి ఇంకో వీక్ వేరే వాళ్ళని టార్గెట్ చేస్తూ ఉంటాడు. నామినేషన్స్ కూడా పక్కాగా ప్రీ ప్లాన్గా చేస్తూ ఉంటారు. గేమ్ని బాగా తెలుసుకుని ప్లాన్ చేసుకునే వాళ్ళే ఇంత ధైర్యంగా ఉండగలరు. అంతే, పక్కా బిందు శివ కలిసి ఆడుతున్నారు. అందరినీ టార్గెట్ చేస్తూ వీక్ చేసి ఎమోషనల్గా ఆడేసుకుంటున్నారు. అందులో భాగంగా నేను కూడా బలి అయిపోయాను. అక్కడ ఎలా ఉంటుందంటే రవి ఏదో పగవాలని చూసేటట్లు చూస్తారు. ఎన్ని గొడవలున్నా సరే నేను అందరికీ కుక్ చేస్తూ ప్రేమగా పెడుతున్నా. అప్పటికి ఒకసారి బిందుకి ఒక కర్రీ నచ్చలేదంటే అప్పటికప్పుడు నేను వేరేది కూడా చేశాను. అది శివకు కూడా తెలుసు. కానీ శివకి ఎందుకనో నేనంటే పడేది కాదు. మేబీ అఖిల్ నాకు క్లోజ్ అనేసి ఏమో తెలియదు. కానీ వాళ్ళ ప్లాన్లు ఎలా ఉంటాయంటే ఈ వారం ఎవరు వెళ్ళిపోతారు, వాళ్ళు వెళ్ళిపోతారు అంటూ డిస్కషన్లు పెట్టేవాళ్ళు. అప్పుడు యాంకర్ రవి ఏమో, "బిగ్ బాస్ హౌస్లో అలాంటివి ఎంకరేజ్ చేయడం జరగదుగా మాస్టర్." అంటే, "ఏమో అక్కడ ఏదో జరుగుతుంది రవి, ఉన్న వాళ్ళకే తెలుస్తుంది. అప్పుడు స్మోకింగ్ ఇష్యూ గురించి కూడా ఇలాగే ఒకటి రైజ్ అయిందిగా. అప్పుడు నాకు బాత్రూమ్ ఎవరు స్మోక్ చేస్తున్నారో చూసినప్పటికీ అఖిల్ చెప్పొద్దు, సైలెంట్గా ఉండండి మాస్టర్ అంటూ నా నోరు కాస్త మూయించేశాడు. సో అలా ఎన్నో సీక్రెట్లు బిగ్ బాస్ హౌస్లోనే నడుస్తున్నాయి. నేను కూడా తెలియనివి చాలానే ఉన్నాయి సో అంటూ చెప్పుకొచ్చారన్నమాట మన నటరాజ్ మాస్టర్. ఇంతకీ మరి మీరేమంటారు? నటరాజ్ మాస్టర్ బయటికి వచ్చాక కూడా అస్సలు మారలేదని మీలో ఎంతమంది కనిపిస్తుందో ఎస్ అని కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేసేయండి. అలానే మరెన్నో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్, అన్సీన్ వీడియోస్ కోసం టెలిగ్రామ్లో బిగ్ బాస్ యాడ్ అని సెర్చ్ చేసేసి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయిపోండి. లేదా లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, అది క్లిక్ చేసి జాయిన్ అయిపోండి. అక్కడ అప్డేట్స్ ఇంకా ఫాస్ట్గా వచ్చేస్తాయి. మరి ఇంకెందుకని ఆలస్యం, వెంటనే మన అడ్డాలోకి వచ్చేసేయండి. అలానే మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే కాస్త లైక్, షేర్, అన్నిటికన్నా ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి.